ఆజ్ఞ సమయం దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఈరోజు పరిశుద్ధమైన దినం, ఆదివారం దినం, దేవునికి గొప్పగా దీవించి ఆశీర్వాదం పొందగాక ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధమైన సర్వశక్తి గల దేవ తండ్రి, నీకు వేలాది స్తుతి స్తోత్రాలు వందనాలు గొప్ప దేవ. సర్వ సృష్టికి ఆధారభూతుడ ప్రభు, సర్వశక్తి మంతుడ, శాంతి సమాధానం కొరకు ప్రార్థన దేవ. ఈ ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించి ప్రభు, పరిశుద్ధ పరిచి బలపరిచి స్థిరపరచండి ప్రభు, నీ ఆత్మతో నింపండి ప్రభు. దేవా తండ్రి నాయన, ఇంతకుముందు ప్రభు పాత నిబంధన కూడా ప్రభు రాయబడి ఉన్నది ప్రభు, నీ రాక దినం ప్రభు, నీ రాకడ దినంలో ప్రభు మహారోగం, భయంకర భయంకరమైన రోగంతో ప్రభు ఈ భూమి నిండి ఉంటుంది ప్రభు. దేవా తండ్రి నాయన, యేసు నామంలో ప్రభు దేవా తండ్రి నాయన, అటువంటి రోగం ప్రభు స్టార్ట్ అయింది ప్రభు. దేవా తండ్రి నాయన, ఆ కోరిన రోగం కొరకు ప్రార్థన దేవ ముట్టండి, తాకండి, యేసు నామంలో బంధించి నాశనం చేయండి ప్రభు. దేవ ప్రార్థన శక్తి ద్వారా ప్రభ అన్నీ తీసివేయండి ప్రభ. యేసయ్య సర్వశక్తి గల జీవం గల నామంలో ప్రభ ఆ వ్యాధి దేవా తండ్రి నాయన, అంటు వ్యాధి కొరకు ప్రార్థన దేవ దూరపరచండి, బలపరచండి, స్థిరపరచండి, కలవరి రక్తం ప్రోక్షించండి, స్వస్థపరచండి ప్రభ. ఎంతోమంది ప్రభ దేవా తండ్రి నాయన హాస్పిటల్లో ప్రభ దేవా తండ్రి నాయన చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఎంతో లక్షలాది మంది చనిపోయింది ప్రభు. దేవానికి వేలాది స్తుతి స్తోత్రాలు వందనాలు స్వామి. ఒకసారి జ్ఞాపకం చేయండి ప్రభ, ఎక్కడ పాపంలో పడిపోకుండా ప్రభ దూరపరచండి, పాపంతో దూరపరచండి, స్వస్థపరచండి, బలపరచండి, స్థిరపరచండి. నా చిన్న ప్రార్థన అంగీకరించి ప్రభ, ఈ వాక్యం ద్వారా ప్రభ ప్రతి ఒక్కరు ఒకరు హృదయంలో ప్రభ దేవా మీరు మాట్లాడి యేసు నామంలో పరిశుద్ధమైన గ్రంథం నుండి మాట నాటబడిన గాక, నీ ప్రభావంతో నింపడిన గాక, దుష్టుడు అపవాది సర్వనాశనమైన గాక, నా జీల శక్తి గల జీవం గల నామంలో అడిగి వెళ్ళుకుంటున్నాము తండ్రి. ఆమేన్.